నమస్కారం అండి. నేను ఇవాళ టమాటా పెరుగు పచ్చడి చూపించబోతున్నానండి. ఈ టమాటా పెరుగు పచ్చడి అండి మనం పూరీలో వేసుకోవచ్చు అండి, దోశలో వేసుకోవచ్చు, అన్నంలో వేసుకోవచ్చు, ఎలానే వాడుకోవచ్చు అండి. అది మన ఇష్టం అండి. ఇది ఏమిటంటే కొంచెం లిక్విడ్లో ఉంటుంది కదా, ఈ వేసవికాలం కదండి. ఈ పెరుగు పచ్చడి చేసుకోవడం వల్ల మనకి వేడి చేయకుండా ఉంటుందండి. మా ఇంట్లో మాత్రం అండి మేము పూరీల్లోకి ఒకసారి ఆలుగడ్డ కూర చేస్తున్నాం అనుకోండి, ఇంకొకసారి అండి టమాటా పెరుగు పచ్చడి చేసుకుంటామండి. అది నేను ఇవాళ చూపించకపోతున్నానండి. నేను టమాటా పెరుగు పచ్చడి ఇవాళ చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలండి, 3 టమాటాలండి, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు పసుపునండి, అలాగే కొంచెం పెరుగు అండి. టమాటాలండి కొంచెం ఇలా నూనె రాసుకునండి, స్టవ్ వెలిగించుకున్నానండి, కొంచెం నూనె రాసుకుని పెట్టుకుంటామండి. ఎందుకంటే మనకి పొర ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అండి. నేను ఇద్దరికి సరిపడ పెరుగు పచ్చడి చూపించబోతున్నానండి. మనకి దీనికి 3 టమాటాలు సరిపోతాయి అన్నమాట అండి. ఇలా కోర్కుతో తిప్పుతున్నానండి. టమాటా 300 కాలిందండి, కొంచెం కాలాలి. ఇదిగోనండి 1 కాలిందండి, తీసి పెట్టుకుంటున్నామండి. అలాగేనండి ఇంకో 2 కూడా కాల్చుకుందామండి. ఇది ఏమిటంటే అండి, వెంట నేను నీళ్లు చల్లాలండి. ఇలా నీళ్లు చల్లడం వల్ల ఏమిటంటే అండి మనకి పొట్టు తొందరగా వచ్చేస్తుందండి. ఇదిగోనండి మనకి ఇంకోటి కూడా కాలిందండి, తీసేసుకుంటున్నానండి. మళ్ళీ ఇంకోటి పెడతామండి. మనం పెరుగు పచ్చడిలో నుండి కొత్తిమీర ఒక్కొక్కటి పెరుగులో వేసేసుకుందామండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు పసుపుని పెట్టుకున్నామండి. ఇది కూడా వేసేద్దామండి. వేసేసి ఏం చేద్దామంటే కొంచెం బాగా కలిపి పెట్టుకుందామండి. ఇలాగ కలిపి పక్కన పెట్టేసుకుని మనం ఇది టమాటాలు ఇలా చల్లారేయండి, పొట్టు తీసుకుంటాం అన్నమాట. ఏమైనా చేతికి నల్లగా ఉంటే ఇలా నూనె నీళ్ళ తడి చేసుకున్నాం అనుకోండి. ఇంటి పొట్టు ఏమైనా ఉందనుకోండి, మనం అది ఇలాగ రాంది ఏమైనా ఉంటే కనుక ఇలా తీసేసుకోవాలండి. నీళ్ళ తడి చేసుకుని ఇంకొకటి ఏమిటంటే అండి, ఇందులో ముక్కలుగా వేయకూడదండి. ముక్కలుగా వేయకుండా ఇలా మనం రసం అన్నమాట అండి, ఇలా ఇలా వేసుకోవాలండి. పైకి చిందుతుందని నేను ఇలా పెట్టానండి, ఇలానండి నెమ్మదిగా రసం అంతా ఫుల్ వచ్చేయాలన్నమాట మనకి. లేకపోతే తొక్క తీసేసాం కాబట్టి మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. కానీ అండి పెరుగు పచ్చడికి ముక్కల కంటే కూడానండి ఇలా రసంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి పూరీలోకి ముక్కలు తగిలితే బాగుండదు కదండి, అందుకని ఇలా వేస్తున్నాను అన్నమాట అండి. ఇదిగోనండి ఇదిగోనండి ఇలా బాగా కలిపేసానండి. ఇప్పుడు మనం అండి పోపు పెట్టుకోవడమేనండి. మనకి మజ్జిగ సంబంధించి మజ్జిగ పులుసు కానీ పెరుగు పచ్చడి కానీ ఏం చేసుకున్నానండి, నెయ్యితో పోపు పెడితే బాగుంటుందండి. నూనె అయితే ఉండే నూనె నూనెలా కనిపిస్తుందండి, నెయ్యి అయితే కనిపించదు అనమాట అండి. నేను నెయ్యి వేసుకున్నానండి, నెయ్యి కరిగిందండి. ఇప్పుడు నేను నెయ్యి కరిగిందండి, నేను ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిలిపట ఉన్నాయండి,
తర్వాత అండి శనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం అండి పోపు సామాను. ఇదిగోనండి. అలాగేనండి కొంచెం చిటికెడు ఇంగువండి కొంచెం వేస్తున్నానండి. ఇదిగోనండి పోపు వేగిందండి. ఇదిగోనండి మనకి పోపు వేగింది కదా. ఈ పెరుగు పచ్చళ్ళు కలిపేడమేనండి. ఇప్పుడు పూరి చేసుకున్నా కానండి చూపిస్తానండి. ఇదిగోనండి పెరుగు పచ్చళ్ళు రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు పూరి చేసుకోవడమేనండి. ఇదిగోనండి పూరీలు చేసేసుకున్నామండి. ఇదిగోనండి పూరి. ఇదిగోనండి టమాటా పెరుగు పచ్చడి అండి. పూరీలు రెడీ చేసేసానండి. పూరీలోకండి ఆలుగడ్డ కూర, టమాటా, కాలీఫ్లవర్ అవన్నీ చేసుకుంటాం కానండి దానికంటే టమాటా పెరుగు పచ్చడి ఒక వెరైటీగా ఉంటుందండి. ప్లస్ మనకి ఇది కూడా లిక్విడ్లా ఉంటుంది కదండి. అందులో వేసవికాలం తిన్నామనుకోండి వేడి చేయకుండా కూడా ఉంటుందండి. మీరు కూడానండి పూరీలోకి ఈ టమాటా పెరుగు పచ్చడి చేసుకుని రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.